జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలంలోని తుంగూరు గ్రామంలో వికలాంగులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. గతంలో ఉన్న వికలాంగుల పెన్షన్ 3016 నుండి 4016 రూపాయలకు పెంచినందుకు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ మా యొక్క వికలాంగుల కుటుంబాలకు ఎంతో మేలు చేసిన వారిగా మా గుండెల్లో ఎప్పుడు ఉంటారని చెప్పుకొచ్చారు. తెలంగాణ ప్రభుత్వానికి మరియు కేసీఆర్కి ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీర్పూర్ మండల బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి శీలం రమేష్, ముఖ్య కార్యకర్తలు వడ్లూరి తిరుపతి, పూడూరి మొగిలి, కొల్లూరి నరేష్, రాజన్న, శ్రీనివాస్, రమేష్, యూత్ ప్రెసిడెంట్ కొల్లూరి సుజన్ తదితరులు పాల్గొన్నారు. ఎందుకనగా మనకి 1000 రూపాయలు పెంచినందుకు గాను సంతోషంగా అందరికీ ప్రజలందరికీ నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ మన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి దివ్యాంగుల తరఫున అందరికి కూడా ప్రతి కూడా వికలాంగులని సమాజం లోపల అందరికి సమానంగా చూస్తూ సకలను సమానంగా చూస్తూ మనం ముందరికి నడుతున్నటువంటి ప్రభుత్వానికి కేసీఆర్ ప్రభుత్వానికి మా యొక్క దివ్యాంగుల తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాను. వర్గం తరఫున కూడా సంధ్యాన గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. అండ్ దివ్యాంగులకి 3% గృహ నిర్మాణంలో కూడా 5% ఇస్తూ అండ్ కళ్యాణ లక్ష్మి అన్నిటి కూడా తోడ్పడుతున్న ప్రభుత్వానికి కేసీఆర్ గారు 500 నుంచి 1000 రూపాయలు, 1000 రూపాయల నుంచి 3000, 3000 నుంచి ఇప్పుడు 4016 రూపాయలు మనకు వికలాంగులకు దివ్యాంగులకు అందజేయడం ఎంతో అభినయనీయంగా మనస్ఫూర్తిగా సంతోషంగా అందరం మేము పాలయాభిషేకం చేయడం జరిగింది. తుంగూరు గ్రామంలో సారంగా బీర్పూర్ మండలం తుంగూరు గ్రామంలో చేయడం జరిగింది. మేము అభినందనతో మన కేసీఆర్ ముఖ్యమంత్రి గారిని పాలాభిషేకంలో పాల్గొని ఉత్సాహంగా సంతోషంగా జరుపుకొని ఈరోజు అభయంగా ఎంతో ఆనందంగా మేము సంతోషంగా ఉన్నాం. బీర్పూర్ మండలం తుంగూరు గ్రామంలో దివ్యాంగులైనటువంటి సోదరులు అందరూ కూడా ఈరోజు ఇక్కడికి వచ్చి కేసీఆర్ గారికి పాలాభిషేకం చేస్తున్నాం. కేసీఆర్ గారు 500 నుంచి 1000 రూపాయలు, 1000 రూపాయల నుంచి 3000 రూపాయలు, 3000 నుంచి మళ్ళీ 1000 రూపాయలు పెంచి 4000 రూపాయలు ఇవ్వడంతో వీళ్ళందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి లోకల్ నాయకులను కూడా ఇప్పుడు సంప్రదించి అన్నమే తప్పకుండా కేసీఆర్ గారికి పాలాభిషేకం చేస్తాం. మాకు కేసీఆర్ గారికి ఎంతో రుణపడి ఉన్నాం.